Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వచ్చే మే నెలలోనే ఎన్నికలట, ఏంటో రాజుగారికి అలా తెలిసిపోతుంది. ఏపీలో ముందస్తు ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్ అయిందా? వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వైసీపీ నర్సాపురం తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పేశారు. ఎలాగైనా ప్రభుత్వాన్ని రద్దు చేయించాలని లేదా జగన్మోహన్ రెడ్డిని జైలుకు పంపడమే ధ్యేయంగా రఘురామరాజు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఎంపీ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవేవీ ఫలించడం లేదు. అందుకనే ఇప్పుడు తాను కూడా ముందస్తు ఎన్నికలు ఖాయమని చెప్పేస్తున్నారు. మూడు రాజధానులకు మద్దతుగా మొదట కొందరితో రాజీనామాలు చేయిస్తారట. ఆ తర్వాత అసెంబ్లీని రద్దు చేస్తారని ఎంపీ జోస్యం చెప్పారు. ఏప్రిల్ మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అన్నారంటే, సుమారుగా ఫిబ్రవరి ప్రాంతంలోనే అసెంబ్లీని రద్దు చేసుకుని ముందస్తు ఎన్నికలకు జగన్ సిఫార్సు చేయాల్సి ఉంటుంది. మూడు ముక్కలాట ఆడడం తప్ప ఈ మూడున్నరేళ్లలో జగన్ చేసిందేమీ లేదని ఎంపీ తేల్చేశారు. మూడు రాజధానులకు మద్దతుగా మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ రాజీనామాలను ప్రకటించిన విషయం తెలిసిందే. జగన్ అనుమతిస్తే వెంటనే రాజీనామా చేసి మూడు రాజధానులకు మద్దతుగా ఉద్యమంలోకి వెళతానని ధర్మాన ప్రకటించారు. అయితే ఇదే విషయమై జరిగిన నాన్ జేఏసీ సమావేశంలో కరణం తన రాజీనామా లేఖను జేఏసీ కన్వీనర్ లజపతిరాయ్కు అందించిన విషయం తెలిసిందే. ఇది జరిగి వారం రోజులు అవుతున్నా మళ్ళీ ఎలాంటి చడి చప్పుడు వినబడలేదు. జగన్ బెయిల్ ఎప్పుడు రద్దయ్యి జైలుకి వెళ్లేది, ప్రభుత్వం ఎప్పుడు రద్దయ్యేది, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరుగుతుందనే విషయాలపై జోస్యం చెప్పిన ఎంపీ, తాను ఎంపీగా ఎప్పుడు రాజీనామా చేసేది, వచ్చే ఎన్నికలలో మళ్ళీ పోటీ చేస్తారా, ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారో, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసేది కూడా చెబితే బాగుంటుంది.